నేనైతే ఇప్పుడు మనాలికి అయితే వచ్చేసాను. నేనైతే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు దామిని కుమార్ అని చెప్పేసి ఒక ట్రావెలర్ అయితే పరిచయం అయ్యాడు. మనోడు ఏంటంటే ఈరోజు ట్రెక్కింగ్కి అయితే వెళ్ళబోతున్నాడంట. సర్లే నేను కూడా వస్తా అని చెప్పేసానంటే మనోడు ఓకే చెప్పాడు. మనమైతే ఇప్పుడు ట్రెక్కింగ్కి అయితే వెళ్ళబోతున్నాం. పట్ట దారిలో ఏంటంటే ఒక చిన్న టెంపుల్ అయితే ఉంది, వశిష్ఠ టెంపుల్ అని చెప్పేసి మనాలిలో ఉన్న ఫేమస్ టెంపుల్. ఫస్ట్ అయితే మనం చూసుకుందాం, తర్వాత అక్కడ నుంచి అయితే మనం ట్రెక్కింగ్కి అయితే వెళ్ళబోతున్నాం. మనమైతే ఇప్పుడు వశిష్ఠ టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇది ఇదేనండి వశిష్ఠ టెంపుల్ అంటే. మాకైతే ఆల్రెడీ దర్శనం అయిపోయింది, కాదు లోపల వీడియో తీయనివ్వలేదని చెప్పేసి తర్వాత తెస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు అయితే గుడి క్లోజ్లో ఉంది, ఒక హాఫ్ అన్ అవర్తో క్లోజ్ చేస్తారంట. ఈ పక్కకి వెళ్తే ఇక్కడ ఒక చిన్న చెరువు అయితే ఉంది. ఇది ఏంటంటే మొత్తం వేడి నీళ్ళతో నిండిపోయి ఉంటుంది అనమాట. 24x7 కూడా మొత్తం వేడి నీళ్ళు వస్తూ ఉంటాయి అంటే. ఇందులో ఆల్రెడీ మేము ఇందులో దిగి చూసాం, చాలా వేడిగా ఉన్నాయి నీళ్ళు అయితే. ఇక్కడికి ఏంటంటే ఓన్లీ జెంట్స్కి అలవ్ ఉంది, లేడీస్కి అయితే అలవ్ లేదు. ఐ మీన్ ఎవరు చూడటానికి అయితే రారు లోపలికి అయితే. కానీ నీళ్ళైతే మాత్రం చాలా వేడిగా ఉన్నాయి అబ్బా. చుట్టూ ఎంత కూలింగ్ ఉన్నా సరే ఎంత వేడి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నదే పెద్ద క్వశ్చన్ మార్క్ మనకైతే. కానీ గుడి అయితే మాత్రం చాలా బాగుంది. మనాలి వస్తే కనుక ఈ గుడిని అయితే విజిట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇంకా మనం అయితే ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అవుదాం. మేఘాలు అయ్యి మంచిగానండి చూసారా, వెనకాల మొత్తం మంచి ఎటు చూసినా మంచి ఏరియా అంతా. ఏ మొక్కలే ఇదే ఈ చూడటానికి ఇది మెయిన్ మాగా పచ్చడి మొక్కలు అనేది తినడానికి మాత్రం ఏదో ఎండిపోయిన బ్రెడ్ మొక్కలా ఉంది. ఇదే డిఫరెంట్గా మనం తినడానికి అయితే చూపిస్తా మీకు. ఈ వాళ్ళకి అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నా. నెక్స్ట్ రేపు అయితే స్నో దగ్గర ప్లానింగ్, ఇక్కడ బండి కూడా తీసుకుని బైక్ రెంట్ కూడా తీసుకుని అటు నుంచి అటు మనం అయితే స్నో చూడడానికి వెళ్ళిపోతారు రేపు వద్దున. చూసారా లొకేషన్ చూసారా ఎలా ఉన్నాయో, ఏమన్నా లొకేషన్ అసలు అది మీకు కనబడుతుంది చూసారా. చివర అటు సైడే మనం వెళ్ళాల్సింది. ఇప్పుడు ఇటు ఏ సందులోకి వెళ్ళిన షాపులు రెస్టారెంట్లు ఉన్నాయబ్బా. ఎక్కువ కష్టపడాల్సిన పనులు లేదు, మీ ఫుడ్ ఎక్కడ కావాలన్నా దొరికేద్ది. ఇక్కడ ఇదేముంది ఇక్కడ రెస్టారెంట్. అట్లా స్ట్రైట్గా పోతే ఎక్కడికి పోతాం, వాటర్ ఫాల్స్ దగ్గరకు పోతాం. చూసారా లొకేషన్స్ క్రాసింగ్ త్రూ ద జంగల్ పామ్ ట్రీ. యా పామ్ ట్రీస్ చూస్తున్నారు కదా, చెట్లు అన్నీ ఎంత ఎత్తున్నాయి చూసారా. పామ్ ట్రీస్ అంటారంటే ఇట్లని పామ్ ట్రీస్ యూనో. యా మామూలుగా లేవు మా లొకేషన్లో అయితే మాత్రం బాబు ఖచ్చితంగా వచ్చే ప్రయత్నం అయితే చేయండి నాయన. ఎంతకాలం నూతులో కప్పలా ఊళ్ళో పడి పెడతాం, అప్పుడప్పుడు లెట్టి చూస్తూ ఉండాలి. అప్పుడే కదా మన ప్రపంచం అంటే ఏంటో తెలిసిందే, మనం అంటే ఏంటో మనకు తెలిసిందే. రండి వచ్చి ఎంజాయ్ చేయండి అలాంటి ప్లేస్లో. మాకైతే ఏరియా గురించి తెలియదండి. ఇక భయ ఈయన గుడ్ గైడ్ అండ్ నైస్ గాయ్. సో ఐ టేక్ యూ రివ్యూ అండ్ వెన్ వి రీచ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద వాటర్ జోగ్ని ఫాల్. సో ఐ టేక్ టుడే ఇస్ మై రెస్పాన్సిబిలిటీ టు గెట్ జోగ్ని వాటర్ ఫాల్. థ్యాంక్ యూ యా ఇట్స్ వెరీ గుడ్ గాయ్. నాకేది తెలియదు ఈయనే తీసుకెళ్తున్నాడు మనోడే పరిచయం చేసేటప్పుడు. ఓకే ఎంతసేపు కష్టపడి నడుచుకుంటాను వచ్చింది దేనికోసం, అక్కడికైతే వచ్చేసాం. ఇప్పుడు అది మీకు కూడా చూపిస్తున్నాం చూడండి. ఇప్పుడే బాబు ఏంద్రా ఎట్లా ఉందా, యు వాంట్ టు సీ. చూసేయండి 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 చూసారా ఎంత ఎత్తుందనే. నేనైతే అంతకుమించి ముందుకు వెళ్ళాను, వెళ్ళానంటే మాత్రం ఇదిగా దొలగొండి వెళ్ళిపోతా అలా కిందకే. చూడండి గైస్ చూసారా ఎలా ఉందా, దిస్ ఈజ్ ద వాటర్ ఫాల్స్. మనమైతే అట్లా కొంచెం కిందకైతే వెళ్ళొచ్చు, వెళ్దాం మీకు అది కూడా చూపించేస్తాను. చూడండి ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు వరకు కింద అయితే చూపించాను అనుకుంటున్నారేమో. ఇదిగా మనమైతే ఇదిగో చివర కనబడుతుంది చూసారా, ఆ పైకి అయితే వెళ్ళబోతున్నాం. నేనైతే మీకు అక్కడ నుంచి చూపిస్తా
మనం వచ్చిన రూట్ కొరటి చూడండి, హైదరాబాద్ నుంచి వచ్చాడు మనోడే. ఏమన్నా ఉందా ఆయన ప్లేస్ చూసారా, లొకేషన్స్ ఎట్లా కనబడుతున్నాయి అని నుంచి వెళ్దాం. ఇంకా పైకి వెళ్ళి అక్కడి నుంచి చూపిస్తారు మీకు మంచి పోవకలు ఎట్లా ఉంటాయి అనేది. అందుతున్నాను ఆయన ఎక్కడే చచ్చిపోతున్నాం బాబాయ్, కానీ ఎంత కష్టపడి వెళ్తున్నాం అని అంటే ఖచ్చితంగా కష్టానికి తగ్గ ఫలితం అయితే ఉంటారు పైన. ఐ కెన్ సీ కూర్చో దారి కూడా కనబడదు కనీసం. అయినా సరే పైకి వెళ్ళిపోతున్నా, బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా, ఇది సెకండ్ లెవెల్ అంటే ఇంకో మూడో లెవెల్ ఉంది, అది కూడా ఎక్కేసి కంప్లీట్ చేసి అక్కడి నుంచి మీకు మొత్తం చూపించేస్తున్నా. ఓకే చెప్పానుగా ఇంత కష్టపడి ఎక్కుతున్నారా అంటే పైన ఏదో ఉంటుందా బాబు అని చూస్తుంటే సరిపోతున్నారా నాయన కడుపు నిండిపోతుంది. ఎంత కష్టమైన పాట వచ్చేలాంటి దానికోసం బ్యాక్గ్రౌండ్లో క్లారిటీ కనబట్లే, ఎందుకంటే ఇదంతా మొబ్బు చూపింది సూర్యుడు అటు నుంచి ఉండటం వల్ల సరి కనబట్లేదు. ఓకే ఇక పైకి వెళ్ళాలి, ఆల్మోస్ట్ చాలా వరకు వచ్చేసినట్టే వెళ్దా, ఇంకా పైకి వెళ్ళిపోదా. నాతో పాటు వచ్చేది నలుగురే, దారి చూసారు ఎలా ఉందా, ఇది చాలా రుసితో కూడా ఉంది. నేను ఎంజాయ్ చేయడం పట్టి మీకు కూడా ఇవన్నీ చూపించాలని ఉద్దేశం తెలిసి తీసుకున్నాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా బాబు. చూసారా ఏ లొకేషన్, మామూలుగా లేదురా నాయన, చల్లగా ఉంది కట్టు సరిపోయింది కానీ ఈ ఎండ ఉంటే చచ్చిపోదేమో. ఎండ ఎందుకు ఉంటుందా, అటుపక్కన ఎంత మంచి కొండలు ఎట్టుకుని ఎండ అంటే కొడతగా తురుకున్నా మీద కానీ. చూసారా ఇంకా పైకి వెళ్తున్నా, అటు సైడ్ ఇంకా ఉన్నాయి, మీకు నేను అవి కూడా చూపించేస్తాను. ఈరోజు ఇది చిన్నదే, పెద్దదైతే అటు సైడ్ ఉంది. ఇది నేను తెచ్చుకున్న బాటిలే. ఐ కెన్ డ్రింక్ సమ్ వాటర్ బాబాయ్, ప్యూర్ మినరల్ వాటర్ ఇస్కా కొనవసరం లేదు. ఇప్పుడు నీళ్ళు తాగానమ్మాయే, ఎలా ఉన్నాయంటే అసలు ఎందుకు పనికిరు ఈ మినరల్ వాటర్ మా 20 రూపాయలు 30, పెద్ద పెద్ద రెస్టారెంట్లు అయితే 50 100 కూడా వస్తాయి. సూపర్ టేస్ట్ కానీ చాలా ఫ్రెష్ అండ్ గుడ్. వచ్చేసాం బాబు, ఎంత దూరం దేనికోసం అయితే నడిచిచ్చాం, అదైతే మీకు ఇప్పుడు చూపించబోతున్నా. దిస్ ఈజ్ ద ప్లేస్, ఇది ఒక కొత్త ప్రపంచం రా నాయన. చూసారా గాయ్స్ వాటర్ ఎలా పడుతుందో, ఎన్ని చెప్పినా తక్కువరా నాయన ప్లేస్ గురించా. మనాలి మనాలి అనుకున్నాం, ఏమన్నా మనాలి అసలు
చూస్తుంటే మైండ్ పోతుంది అసలు ఒక్కొక్క లొకేషన్ ఒక్కొక్క స్పాట్. కాకపోతే కొంచెం కష్టపడాలంతే చెప్పాను కదా అదిరిపోతారా లొకేషన్ అని. సరే అట్లా ఉందా, ఎక్కడి నుంచి అయితే వచ్చాం అది కూడా చూపిస్తాను మీకు నేను ఇప్పుడే. మనం అయితే అక్కడికి వెళ్దాం ఒకసారి. ఏమన్నా కూలింగ్ అసలు ఏముందిరా బాబు, దిస్ ఇస్ మాటలు కూడా రావట్లే చెప్పడానికి నాకు అసలు. దిస్ ఈజ్ వెరీ కూల్ మ్యాన్ ఐకి గో దట్ సైడ్ కనబడుతుందిగా బ్యాక్ సైడ్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వచ్చాం చూసారు కదా. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాము చూపిస్తాను మీకు నేను ఇప్పుడే. అది కనబడుతుందా దూరంగా అక్కడ నుంచి అయితే ఇక్కడ ఆగొచ్చాం మనం ఇప్పుడే ఇంత దగ్గర నుంచి. నా లైఫ్లో గుర్తుండిపోయే రోజు రా బాపు, నిన్న చూసాం కానీ ఎలాంటి అతుకుతాను ఇంతవరకు ఇప్పుడు చూడలేదు. నేనైతే ఫుల్గా తడిచిపోయినా ఇక్కడ ఆల్మోస్ట్ కింద నుంచి పైదాకా ఆల్మోస్ట్ తడిచిపోయినా, ఎందుకంటే అటు నుంచి వాటర్ గాలికి మీద పడుతుంది. బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ చూసారా, ఏం చూసినా మంచిగా ఉండాలి వెనక చూస్తే చల్లబోతా చాలు చాలు ఎనిమిది చాలు. చూసారు రైన్బో కనబడుతుందా, నేనైతే కనబడుతుందని అనుకున్నాను. దిస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ మ్యాన్, రావాలి ఎలాంటి ప్లేస్ ఖచ్చితంగా అందరూ రావాలమ్మా. ప్లేస్ అయితే మాత్రం మిస్ అవుతుంది, వాట్ ఏ ప్లేస్. హాయ్ గాయ్స్, ఈ వీడియో చూడండి ఎలా ఉందో జలపాతం వెనక పక్క నుంచి మీకు ముందన్నగా ఉంచుకోవడం అయితే చూపిస్తుంది జరుగుతుంది. చూసారా అగ్గి ఎలా ఉందో, లేదు మొత్తం దిబ్బలు ఎక్కువనే అసలు స్పర్శ ఏం తెలియట్లే. ఎందుకంటే కింద మొత్తం తడిపోయామో చాలా చల్లగా ఉన్నా నీళ్ళు ఫ్రిడ్జ్లో పనుకొస్తారా నాయన ముందా. ఓకే హాయ్ గైస్, మేమైతే వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి ఈ మాల రోడ్కి అయితే వచ్చేసినా. ఈ రోజుకైతే ట్రిప్ ఆగిపోతుంది, కుదిరితే చూసారు వెనకాల మార్కెట్ అంటుందో ఇదే మాల రోడ్ అంటారు దీన్ని. కుదిరితే వాళ్ళ నైట్కి ఇక్కడే రెండు రౌండ్లు తిరిగి రూమ్కి వెళ్ళిపోయి శివరాత్రి.